హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీచరణ్ ఈ అయితే మనం అర్ధగిరి అయితే వెళ్ళబోతున్నాం ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఇదైతే తిరుపతి దగ్గర అయితే ఇక్కడ వచ్చేసి ఒక కోనేరు అయితే ఉంటుంది ఆ కోనేరులో వచ్చేసి నీళ్ళు అయితే అనమాట ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది దీన్ని వచ్చేసి అరగొండ అని అయితే కూడా అంటారు చూడొచ్చు కదా ఇది వచ్చేసి లాగా అయితే ఉంది కొంచెం హిల్లీ టెరైన్ లాగా చిన్న చిన్న మలుపులు అయితే ఉన్నాయి రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మోర్చపోయినప్పుడు స హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకెళ్తున్నప్పుడు అందులో ఒక ముక్క అయితే ఇక్కడ పడిపోయింది ఫ్రెండ్స్ అప్పటి నుంచి దీన్ని అరగొండగా అయితే పిలుస్తున్నారు చిత్తూరు జిల్లా కాణిపాకానికి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్షేత్రం ఈ క్షేత్రం ఇందులో ఉన్న పుష్కరిణి అయితే చాలా పురాతన కాలం ఫ్రెండ్స్ ఈ క్షేత్రంలో సహస సిద్ధంగా ఏర్పడిన సంజీవరాయ పుష్కరిని విశేష ప్రాచుర్యం పొందింది ఈ కోనేటిలోని తీర్థం సేవిస్తే వ్యాధులు నయమవడమే కాకుండా కోరికలు కూడా తీరుతాయని భక్తుల నమ్మకం ప్రతి నెల పౌర్ణమి రోజునైతే ఇక్కడైతే పూజలు అయితే జరిపిస్తుంటారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ కోనేరు అయితే ఇదే ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ కోనేరు అయితే ఎప్పటికీ అయితే ఇంకిపోదంట ఫ్రెండ్స్ కోనేటిలో నీళ్లు చూడడానికి అలా గ్రీన్గా అయితే ఉన్నాయి కానీ ఇటు సైడ్ కిందకైతే వెళ్ళి పట్టుకోవాలి మనం పట్టుకుని తాగితే అయితే కూలింగ్గా అయితే ఉన్నాయి మినరల్ వాటర్ లా కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలామంది వచ్చేసి ట్వంటీ లీటర్స్ స్కాన్లో అయితే పట్టుకెళ్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా అయితే తప్పకుండా అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో అయితే కలుద్దాం